గ్రీకు వీరుడు సంతోషం కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట. 10 సంవత్సరాల తర్వాత వచ్చిందని సారీ సార్ కాస్త లేట్ అయింది, ఎందుకంటే మీ ఫ్యాన్స్ అందరిని కలిసి వాళ్ళు మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నారో నేను కనుక్కొని వచ్చేటప్పటికి లేట్ అయింది. అదేంట హేట్ లవ్ స్టోరీస్ అంటున్నారండి మీరు? ఐ హేట్ లవ్ స్టోరీస్. ఎందుకలా? సినిమాలో క్యారెక్టర్ అంతే. అంతేనా? డైలాగ్స్ కూడా వచ్చినాయి ట్రైలర్ లో, చూసావా లేదా? చూసాం చూసాను. లవ్ ఇస్ ఈక్వల్ టు పెయిన్. లవ్ లేకపోతే ఏమైనా సాధించవచ్చు. మీరేమో అలా డైలాగులు చెప్తారా, అందరినీ అలా పడేస్తుంటారు. ఇది ఏమన్నా న్యాయం? మన్మధుడిలో కూడా అంతే కదా, హేట్ ఉమెన్. అవును, కానీ అందులో అసలు అంటే మన్మధుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ మన్మధుడు సినిమా వచ్చిన తర్వాత మన్మధుడు ఎలా ఉంటాడు అనేది అందరికి తెలిసిపోయింది. థ్యాంక్ యూ. కానీ మీరేమో అబద్ధం చెప్తున్నారు, గ్రీక్ వీరుడు నాకు తెలియదు నాకు తెలియదు, అప్పుడు దశరథ్ని అడిగాను, స్టిల్ డోంట్ అండర్స్టాండ్. అబద్ధం కాదు, మాకు అందరికి తెలిసినప్పుడు మీకు ఎలా తెలియకుండా ఉంటాడు? అది గ్రీక్ వీరుడు సాంగ్ చూసి, మీరు పాట నిన్నే పిల్లాడతాలు పాట కనిపిస్తున్నాడు కదా గ్రీక్ వీరుడు ఎదురుగుండా. గ్రీక్ వీరుడు అనేది తెలుగు టర్మే కాదు అసలు, అది తెలుగు టర్మ్ అయినా కాకపోయినా గ్రీక్ వీరుడు మన్మధుడు అందరూ మాకు నాగార్జున గారే, ఎందుకంటే రెండు కూడా చక్కగా ఆడవారికి అబ్బాయిలకి అందరికి పెద్దవారికి చిన్న వాళ్ళకి దగ్గరగా ఉండే టైటిల్స్. ఓకే, ఒక దాంట్లోనేమో మన్మధుడు అని చెప్పి అసలు అమ్మాయిలు అంటేనే గిట్టని వాడిలాగా కనిపించేసి అందరినీ అలా పడేశారు. సో ఇప్పుడు గ్రీక్ వీరుడు అసలు ఆ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఫ్లాట్, ఎందుకంటే ఒక్కటేసారి షిరిడి సాయి నుంచి అందులో అలా చూసి అంటే సడన్ గా ఎవరు నాగార్జున గారా అలా అయిపోయింది. సో ఈ లుక్, ఈ ఐడియా అంతా ఎవరు తీశారు అసలు? నా షేప్ ఫేస్, నా ఫేస్ షేప్ సేమ్ ఉన్న యాక్టర్లని ఎతికి వాళ్ళ ఫోటోలు డౌన్లోడ్ చేసి, యాక్చువల్గా ఎవరెవరు దొరికారంటే యాక్చువల్గా ఫారెన్ యాక్టర్స్లో ముగ్గురు హాలీవుడ్ యాక్టర్స్, మన అయన్ మ్యాన్ రాబర్ట్ డౌనింగ్ జూనియర్, ఇంకో అతను బ్రాడ్ పిట్, ఇంకో అతను మన పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ లాంగ్ హెయిర్ జానీ డెప్, దాంట్లో ఓర్లాండో బ్లూమ్ ఇంకో అతను ఉన్నాడు, ఇద్దరు ఇంకో హీరో ఉంటాడు. వాళ్ళ అన్ని డౌన్లోడ్ చేసి ఆ ముందు పెట్టుకుని కరెక్ట్గా ఈ సూట్ అవుతుంది, మేబీ ఆ ఫేస్ కట్ నాది ఒకటే అని చెప్పి డిజైన్ చేసి, కొంచెం కొంచెం తీసుకుని డిజైన్ చేసి డిజైన్ చేసి అర్థమైపోయింది. ఎందుకు గ్రీక్ వీరుడి అందరు పడిపోయేవారు అంటే కొంచెం చదువుకున్న అలా ఉండేది కదా హిస్టరీలో గ్రీక్ వీరుడు అందరినీ, అంటే అప్పుడు గ్రీక్ వీరుడు అంటే ఐ థింక్ ఒక వారియర్ అలెగ్జాండర్ మీద హీ వాజ్ ఎ హీరో కదా అప్పుడు, అట్లా పెట్టి ఒక టర్మ్ వచ్చేసింది అట్లా. మైస్ రొమాంటిక్ నవల్స్ ఉంటాయి ఆ స్టైల్, ఆ టైప్ ఆఫ్ స్టోరీ, ఓకే, మిల్స్ అండ్ బూమ్స్ అది ఎక్కువ చదువుకుంటారు మన వాళ్ళు, బట్ వెరీ వెరీ రొమాంటిక్ స్టోరీ, హౌ వెరీ ష్రూడ్ సెల్ఫిష్ బిజినెస్ మ్యాన్ లవ్ అనేదానికి ప్రేమ అనేదానికి ఎమోషన్స్ అనేదానికి టైమే ఉండదు అతనికి, అండ్ ఈ డజన్ బిలీవ్ ఇన్ దెమ్, అవి ఉంటే అనవసరంగా ఆబ్స్టికల్స్ పైకి వెళ్తాకని, టు సక్సెస్ అచీవ్ చేయటానికి ఇవన్నీ ఆబ్స్టికల్స్ అని అనుకునేవాడు. పుట్టింది పెరిగింది అమెరికాలో, ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. వెల్కమ్ టు ఇండియా. వాడు నా ఈగో హర్ట్ చేశాడు, ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్. బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్, సమంత ఫోటోతో నువ్వు, సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్గా మాట్లాడు. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటని లక్ష లెక్కలా ఇస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ వితౌట్ లవ్. అసలు దశరథ్ మీ దగ్గరికి కథ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలాంటి కథను ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఒక లవ్ స్టోరీ అనుకున్నారా, లేకపోతే ఫ్యామిలీ డ్రామానా, లేకపోతే టోటల్గా ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చాడని అనిపించిందా? దశరథ్కి నేను చెప్పింది, వెన్ దశరథ్ కేమ్ ఫస్ట్ ఐ టోల్డ్ హిమ్ ఐ నో తను ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఇటువంటి కైండ్ ఆఫ్ మిస్టర్ పర్ఫెక్ట్ సంతోషం స్టోరీస్, వేరేది ఏమీ ట్రై చేయొద్దు, నా క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా చేసి తీసుకురా, ఐ వుడ్ లైక్ నీతో మళ్ళీ పనిచేయడం ఇష్టం, లైక్ టు డూ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో చేయలేదు, ఒకటి చేయాలనిపించింది, సో ఐ ఫెల్ట్ దట్ అది తీసుకొచ్చాడు.
సో కంప్లీట్ నా క్యారెక్టర్ని బాగా చేంజ్ చేసి తీసుకొచ్చాడు. ఈ సైడ్ నేను మిమ్మల్ని బాగా స్టైలిష్గా చూడాలని ఉంది, చాలా రోజులైంది చూసి. ప్రీవియస్ ఫిలిమ్స్ షిరిడి సాయి అడన్నిట్లో ఆ స్టైలిష్నెస్ మిస్ అవుతున్నాను. వీ వాంట్ టు స్టైలిష్ క్లోత్, స్టైలిష్ హెయిర్ స్టైల్స్ అలాగా చూడాలని ఉంది. సో అట్లా డిజైన్ చేసుకొచ్చాడు. అసలు స్టైల్ కి పెట్టిన పేరు నాగార్జున గారు అని ఎప్పుడో ప్రూవ్ చేసేసారు మీరు. ఆ ట్రైలర్ లో ఏంటండి అలా ఉన్నారు, అసలు ఆ డ్రెస్ ఏంటి? అసలు బాబోయ్ చూస్తుంటే మంచి బ్రైట్ కలర్స్, ఒక డిఫరెంట్ స్టైల్, ఒక కొత్త నాగార్జున గారు కనిపిస్తున్నారు. యాక్చువల్గా నాగార్జున గారు కాదు, నిజంగా గ్రీకు వీరుడు కనిపిస్తున్నారు. సో మీరు లుక్కి ఆబ్వియస్గా చాలా కేర్ తీసుకుంటారు, అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి ఇష్టపడతారని అందరికీ తెలుసు. సో ఇప్పుడు చెప్పినట్టు కూడా దీనికి చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు ఆ ట్రైలర్స్ చూసినప్పుడు కానీ మీకేమన్నా థ్రిల్లింగ్ అనిపించిందా, నేనే కొత్తగా కనిపిస్తున్నానే అని చెప్పి? అంటే నాకు ఐ రిమెంబర్ ఫస్ట్ టైం ఆ లుక్ షిరిడి సైడ్ అయిపోయి వెళ్ళి మార్నింగ్ అంతా చేసుకొచ్చాను. ఆ రోజున రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ అండ్ అప్పటి వరకు ఆ షిరిడి సాయిది ఇంట్లో ఉన్నాను. ఇదంతా చేసుకొచ్చాను. ఇట్స్ వెరీ న్యూ మన తెలుగు యాక్టర్స్కి కానీ, ఇలా స్పైక్డ్ హెయిర్, ఎస్పెషలీ నా జనరేషన్ యాక్టర్స్కి వెరీ న్యూ. ఏంటి అందరు చూసి నవ్వుతారా? ఇప్పుడు వెళ్ళాలి, ఐ కాంట్ మిస్ ద రిసెప్షన్, వెళ్ళకుండా ఉండలేను, వెళ్ళాలి. వీళ్ళందరూ నవ్వుతారా, ఏంటి దీని ఏంటి చూస్తే అని అనుకున్నాను. బట్ ఇంటికి వచ్చినగానే బోత్ మై సన్స్, వైఫ్, ఎవ్రీబడి సా లుకింగ్ నైస్ అన్నారు. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది. దాని ఈవెంట్ అండ్ ఆ రోజు రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అందరూ కాంప్లిమెంట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, రామ్ చరణ్ వెన్ ఐ వెంట్ సే కంగ్రాచులేషన్స్ టు హిమ్, వాట్ డిడ్ యూ డూ అన్నట్టు. భయపడటం లేదు అట్లా. అండ్ హీ కాంప్లిమెంటెడ్ మీ దేర్ ఆన్ హిస్ రిసెప్షన్. ఐ ఫెల్ వెరీ గుడ్. దాని తర్వాత ధైర్యం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అ లిటిల్ వరీడ్. అంటే బేసిక్లీ మన తెలుగు సినిమాలకి ఆటికి సడన్ చేంజ్ ఓవర్, విల్ దే యాక్సెప్ట్ వాట్ అనేది. నే విన్నది నిజమే.